టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య కారణంగా ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఫామ్ హౌస్లో ఆయన అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించడం జరిగింది. కృష్ణంరాజు నటవారసుడు ప్రభాస్ను అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. కృష్ణంరాజు సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా రాణించారు. వాజ్పేయి హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. పలువురు బీజేపీ అగ్రనేతలతో కృష్ణంరాజు గారికి సాన్నిహిత్యం ఉంది. సహాయ మంత్రి హోదాలో ఆయన రక్షణ మంత్రిత్వ శాఖలోనూ పనిచేశారు. ఈ క్రమంలో బీజేపీ అగ్రనేతలు కృష్ణంరాజు కుటుంబ సభ్యులను హీరో ప్రభాస్ నీటివల పరామర్శించడం జరిగింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హీరో ప్రభాస్తో భేటీ అవ్వడం జరిగింది. అలాగే ఆయనతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా కృష్ణంరాజు కుటుంబ సభ్యులను ఇంటికొచ్చి మరీ పరామర్శించారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న హోంమంత్రి అమిత్ షా రాజ్నాథ్ సింగ్ ఈ నెల 16 హైదరాబాద్కు వచ్చారు. ముందుగా కృష్ణంరాజు గారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. అనంతరం అదే రోజు సాయంత్రం ప్రభాస్తో ప్రత్యేకంగా భేటీ అవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రభాస్తో అమిత్ షా భేటీ అవ్వడంపై రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ఇటీవల ఎన్టీఆర్ని కలిసిన అమిత్ షా ఇప్పుడు ప్రభాస్ని కూడా కలవడంతో ఎన్టీఆర్ లాగే ప్రభాస్ని కూడా రాజకీయ లబ్ధి కోసం అమిత్ షా కలిసినట్టు చెప్పుకున్నారు. కానీ చాలామంది కృష్ణంరాజు గారి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన ప్రభాస్ని కలిసినట్లు చెప్పారు. ఇలాంటి తరుణంలో తాజాగా అమిత్ షా ప్రభాస్కి ఏకంగా బుల్లెట్ ప్రూఫ్ కారుని భద్రత నిమిత్తం ఇవ్వడం జరిగింది. ప్రభాస్ని రాజకీయాల్లోకి దించి బీజేపీ పార్టీ తరపున పోటీ చేయించే ఉద్దేశంలోనే ఇప్పుడు అమిత్ షా ప్రభాస్కి బుల్లెట్ ప్రూఫ్ కారుని బహుమతిగా ఇచ్చారని చెబుతున్నారు. దీంతో ఒక్కసారి